ఉన్నతమైన స్థలములలో మా దేవా ఉన్నతమ I'm marina. మైనా స్థలములలో ఉన్నతూడా మా దేవా ఉన్నతమైన మాచములు మాకు తెలుగు ము దేవా ఉన్నతమైన స్థల ములల్లో చాలా మొదటిగా ఉన్నతమైన స్థలముల్లో నివసించే త్రియాక దేవునికి మన స్లంపక్షంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఈ కరోనా టైంలో సర్వోన్నతుడు మన అందరినీ తన ఆరోగ్యకరమైన రెక్కల చట్టన భద్రపరిచారాన్ని నమ్మి దేవుని స్థుతిస్తూ ఈ ప్రాతకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మన కొరకు చదవగా ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుందాము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేను నుండి పదిహేడవ వచనం వరకు ఉన్న భాగాలను చదువుకుందాం రెవలేషన్ సిక్స్త్ చాప్టర్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్త్ వర్స్ దెన్ ద కింగ్స్ ఆఫ్ ద అర్త్ అండ్ ద గ్రేట్ వన్స్ అండ్ ద జనరల్స్ అండ్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ అండ్ ఎవ్రీ వన్ స్లేవ్ అండ్ ఫ్రీ హిట్ దెన్జెల్స్ ఇన్ ది కేవ్స్ అండ్ అమాంగ్ ద రాక్స్ ఆఫ్ ద మౌంటైన్స్ కాలింగ్ టు ద మౌంటైన్స్ అండ్ రాక్స్ hide అండ్ హైడర్స్ ఫ్రమ్ face ఫేస్ ఆఫ్ హిమ్ హూ seated on ఆన్ throne అండ్ ఫ్రమ్ the wrath ఆఫ్ ద lamb ఫర్ ద గ్రేట్ డే ఆఫ్ దే wrath has came has కమ్ అండ్ who కెన్ స్టాండ్ ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము ప్రకటన గ్రంథము ఆరాధ్యము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన భూరాజులను గనులను శవసాంద్రిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోనూ దాగుకొని దాగుకుని సింహాసనాశీనుడయ్యున్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినమును వచ్చెను దానికి తాళజాలినవాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అవి పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు దేవుని పశుద్వాక్యం దిగుబడి సింహాసనాసీనుడైన వాని యొక్క గోరెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చును దానికి తాళ జాలినవాడు ఎవడు ఫర్ ద గ్రేట్ డే ఆఫ్ దేర్ బ్రాత్ హ్యాస్ కమ్ అండ్ హూ కెన్ స్టాండ్ చిన్న ప్రార్థన చేసుకుందాం సింహాసనాసీనుడైన మా ప్రియ పర్లకు తండ్రి నీ ఉగ్రత మహాదినము వచ్చినప్పుడు ప్రభా దానికి తాళజాలిన వారు ఎవరు అని ప్రభ నాయన మీరు ప్రశ్నిస్తూ ఉంటుండగా నాయన మేము నాయన తండ్రి నీ సన్నిధిలో ఉండి నాయనా ప్రభ దానికి తాళజాల దానికి ప్రభ తట్టుకోవడానికి ఆ ఉగ్రత మహాదినముని ఎదుర్కోవడానికి తగిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకందరికి మా స్లాం కుటుంబస్తులందరికీ దయచేసి నడిపించి నీ మహిమ కొరకు వాడుకొనమని మా కొరకు గొర్రె పిల్లగా మా కొరకు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఏసయ్య శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి పొందుకున్నాం పరమతండ్రి ఆమె దేవుని ప్రియ జనాంగమా లాస్ట్ టైం నేను సంఘం అనగా ఏమిటి సంఘము అనే మాటకు అర్థం ఏమిటి అని మీతో మాట్లాడడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం జరిగింది సంఘము అనగా అనేక సంఘాలని మనం చూస్తాం మరి లోకంలో అనేక డినామినేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి సంఘము అనే మాటకు అర్థము క్రీస్తు రక్తము ద్వారా పరిశుభ్రపరచబడిన వారు పవిత్రముగా జీవించేవారు పరిశుద్ధులుగా పిలువబడిన పిలువబడినవారు అని మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుని యొక్క సంఘములో ఉన్న వారు త్రియేక దేవుని సంకల్పాన్ని ఎరిగిన వారై పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యముతోనూ ఆయనను ఆరాధించేవారు మాత్రమే దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క జనాంగము అనే ఆలోచన కలిగి మనము దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాను ఆయన తన సంఘాన్ని స్వరక్తం ఇచ్చి సంపాదించాడు మరి అనేక మంది చెప్తారు కానీ చేయరు కానీ ఆయన మాత్రం తన సొంత రక్తాన్ని ఇచ్చి సంపాదించను అనే లేఖన భాగాలని అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తూ ఉంటాం మరి అపోస్తు పౌలు గారు రోమా పత్రిక రాస్తూ రో ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్న విధానాన్ని కూడా మనం చూడగలం ప్రతి క్రైస్తవుడు కూడా రకరకాల డినామినేషన్స్ రకరకాల సంఘాలు పెట్టుకొని ఇది మా సంఘం ఇది మేము అని కొనసాగుతూ ఉన్నాం కానీ మరి నిజమైన క్రైస్తవ సంఘం ఏది ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సంఘంలో సభ్యుడిగా ఉంటూ ఉన్నాము మరి ఇహలోకంలో ఉండే సంఘాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ప్రాకులాడుతూ కాలాన్ని గడుపుతూ కూడా ఉంటూ ఉన్నాం కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి మరి మనం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామా నీవు నేను మనందరం కూడా దేవుని సన్నిధిలో ఏమి నేర్చుకుంటున్నాం సంఘం అంటే ఏమని తలస్తూ ఉన్నాం ఎలాగును సిద్ధపడితే యేసుక్రీస్తు యొక్క సంఘంలో చేర్చబడతాం అనే ఆలోచన మనందరం కూడా కలిగి ఉండాలని నా ఆకాంక్ష చదవబడిన లేఖన భాగాలను ధ్యానిస్తే బైబిల్లో చివరి పుస్తకము ప్రకటన గ్రంథం ఈ గ్రంథాన్ని పద్మాసు పరవాసిగా ఉన్న శిష్యుడైన యోహాను గారు రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆయన ఐదు పుస్తకాలని రాసినట్లుగా కూడా చూస్తాం యోహాను సువార్తను అలాగే మరి మొదటి రెండు మూడు యోహాను పత్రికలను ప్రకటన గ్రంథాన్ని కూడా రాసిన విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఇవ్వబడ్డాయి ఈ అరవై ఐదు పుస్తకాల సారాంశం కూడా ఈ చివరి పుస్తకం ద్వారా ఫుల్ఫిల్ చేయబడుతుంది అని మనం గమనించాలి అరవై ఐదు పుస్తకాల సారాంశం మనం చదువుతూ ఉంటాం కానీ గ్రహించేది చాలా తక్కువ ఆత్మీయ జ్ఞానాన్ని దేవుని అడిగి పొందుకొని మరి ఆ సారాంశాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలని మరి ఆశపడదాం అసలు ప్రకటన అంటే ఏంటి ప్రకటన మనం చాలా కార్యక్రమాలు రూపొందించినప్పుడు ముందుగా ఒక ప్రకటన మనం చేస్తాం అలాగనే మరి ఈ జీవితం తర్వాత ఉన్న బ్రతుకేంటి క్రైస్తవుని యొక్క ముగింపు ఎలాగుంటుంది అనేది ప్రకటన గ్రంథం ద్వారా మనకి తెలియచేస్తూ ఉంది సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వస్తా ఉంది దానికి తాళ వాడు ఎవరు అని ఒక ప్రశ్న మనకి అక్కడ ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము పదిహేను పదిహేడవ వచనంలో మనకి కనిపిస్తూ ఉంది మరి ఒక కార్యం నిర్వహించాలి అని అంటే ప్రతిదానికి కూడా ప్రారంభం దాని కొనసాగింపు ముగింపు అనే మూడు విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక రిట్రీట్ కండక్ట్ చేస్తే మనం ముందుగా ఒక ప్రకటన చీటీని పంపిస్తాము వారికి ఈ విషయాన్ని తెలియచేస్తాం పలానా టైంలో పలానా సమయానికి ఇలాగా చేద్దాము అని ఒక ప్రణాళిక వేసుకుని ముందుగా వెళ్తూ ఉంటాం అదే ప్రకటన అనేది మరి దేవుని వచ్చే రాకకు సంఘము ఎలాగూ సిద్ధపడితే ఆ దేవుని ఉగ్రత నుండి తప్పించు కొంటుందో ఆ విషయాన్ని ఈ ప్రకటన గ్రంథంలో అనేక మనం చూస్తూ ఉంటాం ఈ ముందుగా జరిగే ప్రక్రియ ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకి కొనసాగినప్పుడు మరి ఆ కొనసాగింపు దాని యొక్క ముగింపు చక్కగా ఉంటే చాలా బాగా జరిగింది అని మనం చెప్పుకుంటాం అలాగే వివాహ కార్యాల్లో కూడా అనేక సార్లు ప్రకటన చేస్తారు వివాహానికి ముందు ప్రకటన చేసి మరి అందరికీ ఆమోదమైతేనే ఆ వివాహాన్ని జరిగించడం మనం చూస్తాం మరి ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించబడాలని రాబోవు ఉగ్రత నుంచి మనం తప్పించబడాలని ఆయన రాజ్యంలో సదాకాలం ఆయనతో జీవించాలనే ఉద్దేశంతో దేవుడు మన చూపించే ఈ ప్రేమ ప్రణాళికయే ఈ ప్రకటన గ్రంథం కనుక చదువుతున్న మనం దేవుని వాక్యాన్ని ధ్యానించే మనం ఈ ఉగ్రత ఎక్కడి నుండి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎలా ఉంటే తప్పించబడదాం పడతాం అనే ఆలోచనలు మనం కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని నా ఆశ దేవుని యొక్క ఉగ్రత ఈ దినాలలో కరోనా అనే మాట ద్వారా ఆ పేరు ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఇంకా చవి చూస్తూనే ఉన్నాం దేవుని ఉగ్రత దినము అంటే అయిన పౌలు రోమేలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినము అని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు మీరు తర్వాత చదవండి రోమపత్రిక రెండవ అధ్యాయము ఐదు నుండి తొమ్మిది వచనాలలో మనకి ఆ దేవుని యొక్క న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినము అని నొక్కి ఒక్కాణిస్తూ అపోస్తుడైన పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి పరిశుద్ధాత్ముడు నీకు నాకు మన అందరికీ కూడా రాబో ఉగ్రత నుండి తప్పించుకునే మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఈ తెలియచేసిన మార్గాన్ని నీవు నేను మనసును పెట్టినప్పుడు మరి సర్వోన్నతిని కుమారుడైన యేసు పరలోకం నుండి వస్తారని ఎరిగినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన సంఘంలో మరి మనం సాగిలపడినప్పుడు పడినప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించుకోగలం మరి దేవుని యొక్క బిడ్డగా జీవిస్తున్న నీవు నేను క్రైస్తవులు అని చెప్పుకుంటున్న నీవు నేను మరి దేవుని యొక్క కృపను ఏ రీతిగా ఎదుకు వెతుకుతూ ఉన్నాము అలాగే మరి ఆయన ఉగ్రత నుండి తప్పించే దేవుడు నా నా దగ్గర ఉన్నాడు నా రక్షకుడు నా విమోచకుడు అని విశ్వసించి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తే దేవుని సన్నిధిలో మనం తప్పకుండా ఆ ఉగ్రత దినాన్ని దాచబడతాం ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం ఆ ఉగ్రత నుండి మరి దేవుని కావుగిటిలో మరి సేఫ్గా ఉండే ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మి దేవుణ్ణి స్థుతిస్తూ ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో సాగిపోయే కృపాధన్యత దేవుడు మనందరికి దయచేయలాగిన మరి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ వాక్యం దీవించినగాక ఆమె తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం ఉదయకాలం సన్నిధిలో ఉగ్రత దినం అనుభవిస్తూ ఉన్నాం అది మన యొద్ధనే ఉన్నది తప్పించబడే సమయం ఆయన సన్నిధిలో కనబడమే బహున్నతుడివైన మా తండ్రి మీ పరిశుద్ధమైన నా కొందనాలు యువదీ కాలం ప్రాంత కాలంలో మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానం కొనుకొందు భయంకరమైన దినాలలో ఉన్నాం ఆ ఉగ్రత మేము ఇక్కడే అనుభవిస్తూ ఉన్నాం ఆ భయం నిత్యము మమ్మల్ని వెంటాడుతూనే ఉంది కానీ భయం నుండి తప్పించుదేవా నీ కౌగిచ్చిలో మేముండినట్లు నీ కృపణిమని ప్రియ శ్రోతలందరికూ ఈ వర్తమానం ద్వారా మరొకసారి మీరు కల్పబడి నిత్యమైనటువంటి నీ సంఘంలో మేము చేర్చబడినట్లుగా నిరంతరము ఆ సంఘం మా కొరకు తలుపులు తెరిచి ఉంచారు దాంట్లో ప్రవేశించినట్లుగా కృప చేయమని అట్టి జ్ఞానము కలిగినటువంటి ప్రభా జీవితాలు మీరు మాకు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ఇవదయకాలం మా దేశం మా రాష్ట్రం ప్రపంచం సర్వ పరిశుద్ధులు నాయన వెళ్ళిన వారు ఇక సిద్ధపడుతూ ఉన్నవారిని చూచి మేము మేము మేరీగా జీవించని ఉన్నాము ప్రభాని వాక్యం ద్వారా ధనము ధనము విషధపరుస్తున్నందుకే వందలాలు చెల్లిస్తున్నాం ఆశీర్వాదం దీవెన కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు వేదన దుఃఖములో ఉన్నారు ఉగ్రతను అనుభవిస్తున్నవారు ప్రభా వేలు పలుకుని సన్నిధిలోనికి రావడానికి కృపచయమని ప్రార్థన చేస్తున్నాం ధనం మాతో మాతో మీ సన్నిధి ఉంచినందుకు విశ్వశక్రవారం తిరిగి మధ్యాహ్న ఆరాధనలో నీ సన్నిధిలో మేము కూర్చున్నట్లుగా నీ కృపను మాతో ఉంచమని ఆయన శ్రేష్టమైన వాక్కులు హృదయంలో దాచుకుని తద్వారా మా జీవితాలు ఫలింపులోనికి రావడానికి కృప చేయమని యేసు పరిశుద్ధనామాని అడిగి కొంచెం నాం తండ్రి ఆమె మన పరమ తన దేవుని ప్రేమ ప్రభు రక్షకుడిని యేసు క్రీస్తు కృప ఉగ్రత నుండి తప్పించి ఆయన కవిట్లో ప్రవేశపెట్టడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును మన ప్రియ శ్రోతలకును సదా తోడైండి కృపలు నడిపించును గాక ఆమె అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని గాక ఆమె